నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం. లాస్ట్ వీక్ మనం చూస్తే జూమ్లో ఒక మంచి సెషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. చాలామంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో జాయిన్ అయ్యారు. ఐ థింక్ 130+ అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సెషన్ చాలా బాగా జరిగిందని విన్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను జాయిన్ అవ్వలేకపోయాను, నెక్స్ట్ సెషన్ మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవుతానండి. కొంతమంది ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఫస్ట్ ఒక ఫీడ్బ్యాక్ చూద్దాం వంశీ గారు. ఓకే. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. Hi, my name is Devipya. I'm staying in Dubai. I'm currently enrolled in Memory Miracle Workshop conducted by Vamsi Krishna sir. And these are my 60 words. Dress, cloud, chit, mango, straw, bus, sun, fork, fan, net, hut, ice cream, house, nest, stick, nose, lamb, sand, leaf, raven, jalebi, sack, fog, phone, fist, rash, pouch, jelly, snail, tab, coconut, sweet, dream, book, calculator, gold, god, shop, fruit, glue, law, rocket, blood, boat, flight, horse, brain, heart, guru, light, curtain, chips, stock, sinduram, ketchup, divan, water, Britain, apple, school. Thank you. So I think 1:37 లో అనుకుంటా కదండి అమ్మాయి చెప్పింది. Yes madam. ఎన్ని డేస్ తీసుకున్నారు సార్ వర్క్షాప్? జస్ట్ నిన్ననే అటెండ్ అయ్యారు మేడం. జస్ట్ వన్ డే రిజల్ట్. ఎన్ని వర్డ్స్ చెప్పగలిగారు? 60 వర్డ్స్ చెప్పి. 60 వర్డ్స్. ఇది ఎట్లా అంటే జస్ట్ నేను ఇది మార్నింగ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు మేడం. వీళ్ళు ఈ అమ్మాయి దేదీప్య అని దుబాయ్ నుంచి మేడం. వీళ్ళ ఫాదర్ వచ్చేసి హోటల్ మేనేజర్ దుబాయ్లోనే. అయితే ఈ అమ్మాయి జస్ట్ నేను మార్నింగ్ సెషన్ తీసుకున్నాను. అంటే అక్కడ ఒక టెక్నిక్ రివీల్ చేశాను అనమాట జూమ్లో ఉన్న అందరికీ కూడా. ఈవినింగ్ నేను టాస్క్ ఇచ్చాను అనమాట, మీరు స్కూల్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 50 వర్డ్స్ రాసి చేయాలి అని చెప్పానమాట. సో తను ఏం చేసిందంటే 50కి ఇంకా +10 యాడ్ చేసి జస్ట్ 1:37 ఇక్కడ ఓవరాల్గా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అన్ని 60 వర్డ్స్ అనేది చెప్పగలిగింది మేడం. వండర్ఫుల్ అండి. అసలు మిరాకిల్ నిజంగానే 60 వర్డ్స్ అంటే గుర్తుపెట్టుకొని అదే ప్రాసెస్లో చెప్పుకొని రావాలి అంటే అది కూడా బట్టి కాకుండా ఒక టెక్నిక్ త్రూ గుర్తుపెట్టుకున్నారంటే అది చాలా మెమొరీకి సంబంధించిన టెక్నిక్ అనే చెప్పుకోవచ్చు. సో నాకు ఇలాగే చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు కదండి, అంటే పిల్లలకి సంబంధించి ఎప్పుడైతే గుర్తు పెట్టుకోలేకపోతూ ఉంటుంటారో, మర్చిపోతూ ఉంటుంటారో, వాళ్ళకి ఎలా అండి అసలు ఎలా హ్యాండిల్ చేయొచ్చు? నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను, గుర్తు పెట్టుకోవడం మర్చిపోవడం అనేది మనకు సరైన పద్ధతి ఏదైతే గుర్తుపెట్టుకునే పద్ధతి తెలుస్తుందో అది అలాంటప్పుడే గుర్తుపెట్టుకోవడం ఈజీ. మనం ఎందుకు మర్చిపోతామంటే మనకు ఒక రైట్ స్ట్రాటజీ తెలియదు కాబట్టి మర్చిపోతాం. ఇప్పుడు సాధారణంగా ఏ వ్యక్తి అయినా కూడా దాదాపు ఒక 5-10 వర్డ్స్ చెప్తే ఆ వ్యక్తి ఆ 10 వర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఎంతో టైం పడుతుంది. ఆ వ్యక్తి మళ్ళీ ఆ వర్డ్స్ అన్నింటి కూడా కరెక్ట్ ఆర్డర్లో కూడా చెప్పలేడు, జస్ట్ ర్యాండమ్గా ఒకటి ఫస్ట్ చెప్తాడు, ఒకటి లాస్ట్ చెప్తాడు. కాకపోతే మన స్టూడెంట్కి ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఒకటి నేర్పించడం జరిగింది మేడం మెమరీ వర్క్షాప్లో. ఆ టెక్నిక్ని బేస్ చేసుకొని ఈ అమ్మాయి జస్ట్ ఇప్పుడు 60 వర్డ్స్ చెప్పింది కదా. నేను అనుకుంటున్నాను అంటే బ్యాచ్ నిన్ననే స్టార్ట్ అయింది, ఈ అమ్మాయి 7 డేస్ వర్క్షాప్ ఏదైతే పూర్తవుతుందో ఆ పూర్తయ్యే వరకు నాకు తెలిసి ఈ అమ్మాయి దగ్గర ఏదైనా ఒకటి నేషనల్ రికార్డ్ కూడా నేను ట్రై చేపిస్తాను మేడం. అట్లాంటి మిరాకిల్స్, అట్లాంటి టెక్నిక్ నేను చెప్తున్నాను. 7 డేస్ కంప్లీట్గా మీతో ట్రావెల్ అవుతారండి వీళ్ళు? అవును మేడం, అంటే మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ అమ్మాయి వచ్చేసి మార్నింగ్ బ్యాచ్. ఓకే. చాలా అంటే నేను చెప్పే టెక్నిక్ని ఏం లేదు మేడం, తను కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మా అమ్మాయి పరీక్షలు అంటే భయపడుతుంది, ఏదైనా చదివితే మర్చిపోతాను అని భయం వేస్తుంది అంటుంది, తను కూడా బెస్ట్ ఇవ్వలేకపోతుంది అని చెప్పారు నాకు ఫస్ట్ వర్క్షాప్ అటెండ్. నేను ఒకటే చెప్పాను, మీకు కూడా ఒకటే చెప్తున్నాను, మీ పిల్లలు ఎలా ఉన్నా సరే మా వాడు అసలు ఏమి చెప్పడు, వీడికి ట్యూషన్ ఫీజు వేస్ట్, స్కూల్లో ఇంత ఫీజు కడుతున్నా అసలు ఏం రిజల్ట్ లేదు, మీరు ఎలా విసిగిపోయినా, మీరు ఎలా నిరుత్సాహంతో ఉన్నా నేను ఒకటే చెప్తున్నాను, నా మెమరీ వర్క్షాప్కి వచ్చే పిల్లలు ఎవరు కూడా జీనియస్లు టాపర్స్ ఎవరు రారు. ఎందుకంటే ప్రతి పేరెంట్ ఏం ఆలోచన చేస్తారంటే మా పిల్లలు జస్ట్ డల్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా చదవలేకపోతున్నారు. ఇంతకుముందు కూడా ఒక పేరెంట్ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. సో తను కూడా వాళ్ళ పిల్లల్ని అంచనా వేయలేకపోయింది,
ఈరోజు ఆమె ఫీడ్బ్యాక్ ఇచ్చింది, అసలు మైండ్ బ్లోయింగ్. మా అమ్మాయికి ఒక 10 వర్డ్స్ చెప్తే చెప్పలేకపోతుండే సార్, అలాంటిది 50 వర్డ్స్ జస్ట్ నాకు 5 to 10 మినిట్స్ నేర్చుకుని వచ్చి నా మమ్మీ నా వీడియో రికార్డ్ చేసి సార్కు పంపించాలని వచ్చి వాళ్ళ మమ్మీని రిక్వెస్ట్ చేసిందంట. వండర్ఫుల్ అండి. ఎవరైనా మీరు ఏం తెలుసుకోవాలంటే ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు మన వర్క్షాప్కి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మెమొరీ మిరాకిల్స్లో ఎవరు జాయిన్ అయితే వాళ్ళ పిల్లలు మిరాకిల్స్ చేస్తారో, చేసి చూపించేలా నేను వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తానని నా గ్యారంటీ. బా వండర్ఫుల్ సార్. మీరు అన్నట్టుగానే చాలామంది పేరెంట్స్ అపోహలో ఉంటుంటారు, జీనియస్కి మాత్రమే సాధ్యం అవుతూ ఉంటుంటుంది, లేదంటే ఎవరైతే ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ ఉంటారో ఆ పిల్లలకి మాత్రమే ఇది హెల్ప్ అవుతుందని. బట్ మీ వర్క్షాప్లో ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉంటుంటారో, జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంటుందో, వాళ్ళందరికీ జాయిన్ అయ్యి ఒక అవకాశం తీసుకునే ఆపర్చునిటీ ఉందని చాలామంది ఎవ్వరు గుర్తించరు, గ్రహించరు కూడా. యాజ్ ఏ పేరెంట్స్గా కానివ్వండి, లేదంటే మన సర్కిల్లో కానివ్వండి, మా పిల్లల్లో ఇది వీక్ పాయింట్ అండి, గుర్తుంచుకోలేరు, చదవలేరు, ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు, ఫోకస్ లేదని చెప్తుంటుంటారు. వాళ్ళందరికీ మళ్ళీ వర్క్షాప్ తీసుకుంటే కనుక ఎప్పుడు ఉంటుంది, వాళ్ళొకరు జాయిన్ అవ్వాలంటే ఏదైనా డేట్ చెప్పగలరా? ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు కూడా సెషన్స్ ఉంటాయి మేడం. అయితే బ్యాచ్ స్టార్ట్ అనేది ఎవ్రీ మండే ఉంటుంది మేడం. ఎవ్రీ మండే జూమ్లో ఆన్లైన్ ద్వారా సెషన్స్ కండక్ట్ చేస్తాను మేడం. అంటే ఎవ్రీడే ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. అయితే మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 6 to 7. సో కొంతమంది పేరెంట్స్ ఏమంటే స్కూల్కి టైం అవుతుంది, హడావుడు ఉంది, మా పిల్లలు కొంతమంది నిద్రలేవారు, అట్లాంటి రీజన్స్ తోటి నేను ఈవినింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను మేడం. ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి 7 to 8 ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్గా ఈ రెండు బ్యాచ్ రన్ అవుతుంటాయి. కంప్లీట్గా 7 డేస్ నా దగ్గర ట్రావెల్ అవ్వాలి మేడం. అంటే నేను నా స్టూడెంట్స్ కూడా ఒకటే చెప్తాను, మీరు జస్ట్ నాకు సరెండర్ అయిపోండి, 7 డేస్ తర్వాత జరిగే మిరాకిల్స్ నేను చూపిస్తాను మీకు అని చెప్తాను. సో నేను చెప్తున్నాను, ఇప్పటివరకు నా జూమ్లో మేడం ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ మండే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. నేను రాకంటే ఫస్ట్ నన్ను ఏమన్నారంటే పేరెంట్స్, ఇంత ఎర్లీగా పెడితే మా పిల్లలు లేవరు సార్ అన్నారు. నేనేం చెప్పాను పేరెంట్స్ కంటే, ఫస్ట్ 1 డే మాత్రం మీరు లేపి జూమ్కి తీసుకురండి, సెకండ్ డే మీరు ఎవ్వరు లేపకూడదు, వాళ్ళే లేస్తారని చెప్పాను. ఇప్పుడు మీరు నంబరు ఎగ్జాక్ట్గా 6 to 7 క్లాస్ ఉంటే 5:30 నుంచి పిల్లలు జూమ్లోనే ఉంటారు, నేనే 5:40 వెళ్తుంటాను. అంటే ఒక 15 మినిట్స్ ముందు నేను వెళ్తుంటాను. కాకపోతే పేరెంట్స్కి కూడా నేను సవాల్ వేస్తాను అన్నమాట, మీరు ఫస్ట్ డే మాత్రమే లేపండి, నెక్స్ట్ డే నుంచి పిల్లలే ఆటోమేటిక్గా లేచి ఉంటారని. సో ఏ విధంగా చూసుకున్నా ఎవ్రీ వీక్ అయితే క్లాస్ బ్యాచ్ ఉంటూనే ఉంటుంది, జాయిన్ అవ్వాలనుకునే ఖచ్చితంగా జాయిన్. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, చాలామందికి పిల్లలకి అవసరం ఇది, ప్రోత్సహించేదానికి కూడా ఒక మోటివేషన్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంటుంటుంది. అండ్ మాకు రాదు అన్న అపోహ నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఈ క్లాస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కనుక నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతున్నది త్వరలో, ఆ బ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు మధు, మా అమ్మాయి దేదీప్య, మేము దుబాయ్లో ఉంటున్నాం. పాప నేమే మేము మెమరీ మెరికల్ క్లాస్ దీంట్లోని 7 డేస్ క్లాస్ కోర్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఈ ఫీడ్బ్యాక్ ఎందుకంటే నేను యాక్చువల్లీ నేను అనుకుంటుంది ఏంటంటే ప్రతి పేరెంట్కి ఒక చాలా వాల్యుబుల్ ఉంటుంది ఈ క్లాస్ అటెండ్ అయితే. ఇంకా వీ ఫెల్ట్ లైక్ దట్ యాక్చువల్లీ 7 డేస్ మిరాకిల్ సార్ ఒక 1 డే ఓరియంటేషన్ అయింది. సో 7 డేస్లో మిరాకిల్ అవుతుందంటే ఒక ఆఫ్కోర్స్ వి ఎక్స్పెక్టెడ్ అండ్ ఆల్, బట్ ఇంత బేగా అవుతుందని మేము అసలు అని అనుకోలేదు యాక్చువల్గా. సో ఫస్ట్ డే పాపకేమో కపుల్ ఆఫ్ వర్డ్స్ గుర్తుంచుకోమన్నారు. సో షీ మెడ్ ఇట్ 60 వర్డ్స్ అనమాట. ఎంత ఈజీగా తను ఉంటే నేర్చుకున్నారంటే సార్ ఒక షేర్ చేశారు మాకు ఒక మెథడ్ అనమాట. చేసినప్పుడు చాలా అంటే చాలా ఈజీగా తను నేర్చు మాకు అర్థమైంది అనమాట. యాక్చువల్గా ఇది స్టడీ అంటే ఇట్స్ నాట్ సో డిఫికల్టీ అనమాట. ఇది ఒక ప్రాపర్ మెథడ్ మనం ఏమైనా ఫాలో అవుతే డెఫినెట్లీగా మనం ఏదైనా అచీవ్ అవ్వచ్చు, ఎవరైనా ఏ పాప ఏ పిల్లలైనా ఎవరైనాను ఈజీగా అచీవ్ అవ్వచ్చు అనమాట. సో మా పాప 60 వర్డ్స్ వితిన్ 1 minute and 37 seconds తను కవర్ చేసినాను. తను ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నది ఈవెన్ షీ కెన్ కవర్ 100 వర్డ్స్ ఆర్ మోర్ దెన్ 100 ఆల్సో రెడీ చేయడానికి ఉన్నారు. అండ్ ఇట్స్ నాట్ సో డిఫికల్ట్, అస్సలు నమ్మండి. మీరు వన్స్ యూ ఎన్రోల్ దట్ క్లాసెస్ ఎన్రోల్ మీరే అర్థం అవుతుంది మీకు ఎంత ఈజీ అంటే అంత ఈజీ స్టెప్స్ అనమాట యాక్చువల్లీ. సో రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ వంశీకృష్ణ సార్ ఫర్ దిస్ క్లాసెస్ అండ్ ఆల్. అండ్ డెఫినెట్లీ నేను చాలా చూస్తాను మా పాప చేంజెస్ ఇరిటేట్ అవుతుందని. యాక్చువల్లీ
హోప్ఫుల్లీ ఫర్ మోర్ చేంజెస్ ఇన్ ద నెక్స్ట్ ఈ 1 వీక్ లోనే ఇంకా మిరాకిల్స్ అన్నట్లు డెఫినెట్లీ మిరాకిల్స్ అవుతాయని ఐఎమ్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ ఆన్ దిస్ వన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.